ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న ఈరోజు వారు చేసిన పర్యటనలో మాట్లాడుతున్న మాటలు వారి వ్యాఖ్యానాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ఒక కేంద్ర ఆర్థిక మంత్రి ఏంది, ప్రధానమంత్రి ఫోటో రేషన్ షాప్ కాడ పెట్టుమని మాట్లాడుడేంది, ఇది ఎంత హాస్యాస్పదం అసలు. అంటే అసలు ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ ప్రధానమంత్రి పోస్టు యొక్క స్థాయిని దిగజార్చే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇలా మొదటిసారి ప్రధానమంత్రి ఈ దేశంలో మొదటి ప్రభుత్వం కాదు కదా, ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిపోయినారు, ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎప్పుడు గత చరిత్రలో లేని విధంగా తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. రేషన్ షాప్ కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని మాట్లాడితే మొత్తం బియ్యం ఏదో వాళ్ళే ఇచ్చినట్టు. వాస్తవానికి మీరు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు అన్నీ ఇయ్యరు, ఇవాళ రాష్ట్రంలో ఎంతమందికి ఇస్తారు మీరు? హార్డ్లీ మీరు ఇచ్చేదో 50-55% మీరు ఇస్తారు, అది మీరు 3 రూపాయలకు ఇస్తారు, ఆ 3 రూపాయలు కూడా 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 40-45% అదనంగా ఉండే కార్డులను అచ్చంగా తెలంగాణ ప్రభుత్వమే భరించి, ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించి పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. మీ వ్యాఖ్యలు ఎట్లున్నాయి అంటే ఇదంతా మేమే ఆడికెళ్ళి పంపుతున్నాం అన్నట్టు. ఇలా పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3,610 కోట్ల రూపాయలు మేము ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నాం. అట్లంటే మేము ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకున్నాం. ఇంత మనము దిగజారే విధంగా మాట్లాడొద్దు. అట్లే మాట్లాడాలనుకుంటే మేము కూడా మాట్లాడవచ్చు. ఏమని, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు కేసీఆర్ గారు, దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాలు పేద రాష్ట్రాలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు దేశానికి సంపదనిస్తాయి, ఆ సంపదను ఆ పేద రాష్ట్రాలకు పంచుతుంటారు. మరి తెలంగాణ నుంచి దాదాపు 170,000 కోట్లు మేము అదనంగా ఇచ్చినాం. మరి తెలంగాణ డబ్బుతోని ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని జాతున్నాం, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా తెలంగాణ నుంచి పోయిన డబ్బు మరి ఆ రాష్ట్రాలకు మీరు ఇస్తున్నారు. మరి అక్కడ మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, కేంద్రంలో మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, మేము అడగరాదా? ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా 365,797 కోట్లు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది ఎంత? 1,96,448 కోట్లు. అంటే కేంద్రానికి ఈ రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ. అంటే ఈ కేంద్రాన్ని సాధడంలో, ఈ దేశంలో ఉండే కొన్ని రాష్ట్రాలను సాధడంలో తెలంగాణ ప్రభుత్వ వాటా ఉన్నది, తెలంగాణ ప్రజల కష్టం ఉన్నది, తెలంగాణ ప్రజల సంపద ఉన్నది. మరి తెలంగాణ ప్రతినిధి అయిన కేసీఆర్ గారి ఫోటో, మా ముఖ్యమంత్రి గారి ఫోటో మరి మీరు పెట్టండి. అయినా మీరు మాట్లాడేటువంటి కూడా అసత్యాలు, అర్ధసత్యాలు. మేము మాట్లాడేటి నగ్న సత్యాలు, నిజాలు మేము మాట్లాడుతున్నాం. కానీ మీరు గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇదేదో మొత్తం మీరు ఇస్తున్నట్టు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మంత్రులు అన్ని అబద్ధాలు మాట్లాడతారు. ఈ బీజేపీకి ఏదో వెనకటో సామెత ఉండే, అబద్ధాలు మాట్లాడకపోతే తలబగిలి చనిపోతారనే ఒక సామెత ఏదో గప్పట్ల విందు, అది నిజంగా వీళ్ళకి బాగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది. నోరు విప్పితే అబద్ధాలే. ఈ మధ్య అమిత్ షా గారు వచ్చి ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరం కూడా నీళ్లు బారలేదు అంటాడు. మెదక్ జిల్లాలో ఎంత పంట పండుతుంది, ఎన్ని ఎకరాలకు నీళ్లు వచ్చినాయి? కాళేశ్వరం లేని మెదక్ జిల్లాను ఊహించుకోగలుగుతామా? ఇలా మెదక్లో 5.5 లక్షల మెట్రిక్ టన్ల పంట, సిరిపేటలో 5.5 లక్షల మెట్రిక్ టన్ల పంట, కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిపోయింది, అది ప్రజలందరికీ తెలుసు. కానీ అమిత్ షా గారు మాట్లాడుతూ 1 ఎకరా బారలేదని ఒక పచ్చి అబద్ధం మాట్లాడతారు. ఆ ప్రభుత్వానికి చెందిన మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఏమంటారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద గ్రోత్ ఇంజన్ ఆఫ్ తెలంగాణ, త్రాగునీరు సాగునీరు అందించి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో అద్భుత ప్రగతిని సాధించింది, ఇది మేమే అనుమతులు ఇచ్చినామని ఇంకో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడతారు. 1 ఎకరా బారలేదని అమిత్ షా గారు మాట్లాడతారు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా? ఏమనుకోవాలి? ఇలా నీళ్లు బారిన కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, మా మహబూబాదు, డోర్నకల్లు, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, ఈ ప్రాంత రైతులకు కాళేశ్వరం నీళ్ళు వచ్చి బ్రహ్మాండంగా 2 పంటలు పండించారు. ఆ రైతులు మీరు మాట్లాడే మాటలు విని మిమ్మల్ని ఏమనుకోవాలి? 1 ఎకరా బారలేదని నువ్వు మాట్లాడితే
మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా రైతులు మిమ్మల్ని ఏమనుకోవాలి? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా? ఒక జాతీయ స్థాయిలో ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈ రకమైన పచ్చి అబద్ధాలు మాట్లాడతారని అనుకోరా ప్రజలు? ప్రజాస్వామ్యాన్ని మీరు పరిహాసం చేస్తలేరు? అబద్ధాలు చెప్పి నిజాలను దాచే ప్రయత్నం చేస్తలేరు? ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నాను. మొన్న నడ్డా గారు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయన గారు వరంగల్కి వచ్చి అంటాడు జైలు ఊలగొట్టిండు హెల్త్ సిటీ ఏమైపోయింది, ఏడగట్టురు హెల్త్ సిటీ అన్నాడు. 5 నిమిషాలు నేను ఫోటోలు కూడా విడుదల చేసిన, జైలు కట్టిండు హెల్త్ సిటీ ఏదన్నాడు. ఆ టెండర్ అయి 3 నెలలే కాలే, 3 నెలల లోపల 15% 200 కోట్ల రూపాయల పనులు చేసినాం. పనుల ఫోటోలు పెడితే మళ్ళీ ఇవ్వాలి ఒక్కరు కిక్కు మంటే ఒట్టు, మళ్ళీ మాట్లాడితే ఒట్టు, దానికి ఇవ్వాలి సమాధానం లేదు. అదే 4 ఏళ్ల కింద మీరు ఎయిమ్స్ కాలేజీ తెలంగాణకి ఇస్తే తట్టెడు మట్టి దవ్వలే మీరు. కానీ మేము 3 నెలల లోపల 15% పనులు, హెల్త్ సిటీ పనులు వరంగల్ అద్భుతంగా జరుగుతున్నాయి. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా 3 సార్లు నేను సైటుకు పోయి పనిని పర్యవేక్షించిన. వారు నడ్డా గారు మాట్లాడతారు దివాలా కోరు దిక్కుమాలిన రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు, పట్టబగలు పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇలా రాష్ట్రం అట సర్ప్లస్ నుంచి డెఫిషిట్ పోయిందని మాట్లాడింది వారు, అప్పుల లోటు రాష్ట్రంగా లోటు బడ్జెట్ రాష్ట్రంగా మార్చిందని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా మరి ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ ఎందుకు లోటున్నది? గుజరాత్ ఈరోజు 22,548 కోట్లు డెఫిషిట్ బడ్జెట్, కర్ణాటక 19,338 కోట్లు డెఫిషిట్ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం ఎందుకు లోటుకుంది? అసలు కేంద్ర ప్రభుత్వం ఆల్వేస్ డెఫిషిట్. మీరే కదా కేంద్ర ఆర్థిక మంత్రి, ఎప్పుడన్నా సర్ప్లస్ ఉందా? మీ 8 ఏళ్ల బీజేపీ పాలనలో ఎప్పుడు సర్ప్లస్ ఉందో చెప్పండి. ఇట్ ఈజ్ ఆల్వేస్ డెఫిషిట్. అప్పుల దేశంగా మీరు మార్చిందని నేను అనలేనా నేను? మరి కర్ణాటక ఎందుకు అప్పుల్లో ఉంది? గుజరాత్ ఎందుకు డెఫిషిట్ స్టేట్ ఉంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు డెఫిషిట్ ఉంది? డిస్కామ్ల అప్పులు మీరు తీసుకోండి అని చెప్పి డిస్కామ్లను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద అప్పులు పెంచింది మీరు. కానీ మళ్ళీ మీరే ఉల్టా ఏమంటారు, ఇది డెఫిషిట్ స్టేట్గా అయింది. మరి మీరెందుకు డెఫిషిట్లు ఉన్నారు? ఫసల్ బీమా పథకం ఎందుకు అమలైతలేదు తెలంగాణలో అడిగారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఫస్ట్ మీరు దీనికి సమాధానం చెప్పాలి దయచేసి. ఐ డిమాండ్ నిర్మలా సీతారామన్ గారు షుడ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్రధానమంత్రి గారు సొంత రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లోనే ఫసల్ బీమా అమలైతలేదు, అక్కడ ఎందుకు అమలైతలేదో సమాధానం చెప్పినాక మీరు మమ్మల్ని అడగాలి. ఎందుకు అయితలేదంటే అది ఉత్త దండగా, దానివల్ల రైతులకు ప్రయోజనం జరుగుతలేదు, రైతుకు మేలు జరగదు, మనం కట్టేది ఎక్కువ మనకు వచ్చేది తక్కువ అని గుజరాత్ రాష్ట్రమే దాన్ని తిరస్కరించింది. దేశంలో అనేక రాష్ట్రాలు తిరస్కరించినాయి, దానివల్ల రైతుకు ఉపయోగం లేదు అని చెప్పి తిరస్కరించింది. కానీ మీరు వచ్చి ఇక్కడ ఫసల్ బీమా తెలంగాణలో అయితలేదు అంటారు. మీ గుజరాత్లో ఎందుకు అయితలేదు? ప్రధానమంత్రి గారు సొంత రాష్ట్రంలో ఎందుకు అయితలేదు? యు ప్లీజ్ ఆన్సర్. అంటే ఈ రకంగా ఇప్పుడు నేను ఇన్ని చెప్పిన, వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన, వారిని ఆన్సర్ చేయమనండి.